హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈవేళ చూడండి, మన ఇంట్లో ఏం పచ్చడి పెడుతున్నామంటే పండుమిరపకాయ అల్లం పచ్చడి పెడుతున్నామండి. 1/4 కిలో పండుమిరపకాయలు తీసుకున్నాను, ముక్కలు కింద కట్ చేసి పెట్టాను. 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు అల్లం అండి, బిసిగా సరిపడా ఉప్పు అండి, బెల్లం అండి. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందామండి. మిక్సీ చేసి ఇది ఏంటంటే అండి, దీని పెసలో మనం 3-4 రోజులు ఎండకి ఎండబెట్టాలండి. ఈ పచ్చడి ఎండకి ఎండబెట్టాక పాకం వచ్చే వరకు అండి 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది. గట్టిగా ఎండలు ఉంటే 3-4 రోజులు అండి, లేకపోతే వారం పడుతుంది. ఎండకి ఎండబెట్టి పాకం వచ్చే వరకు ఉంచండి. ఎండలోనే పాకం రావాలి పచ్చడి. బెల్లంతో మిక్సీ పెట్టేసి ఎండకు పెట్టాలన్నమాట. 5-6 రోజులు పోయాక మనం పోపు చేసుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు మీకు. ఒకటి మిక్సీ ఇవ్వండి. పండుమిరపకాయలు వేసేసాను కదండి మిక్సీ గిన్నెలో, ఇవ్వండి ఉప్పు వేస్తున్నానండి. చూసేసాడ ఉప్పు సరిపోతే మనం పేస్ట్లా చేసుకుంటాం కదండి, ఒకసారి చెక్ చేసుకుని సరిపోతే కొంచెం వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకునండి, ఎండకు పెడదాం. మిరపండు మిర్చి కళ్ళుప్పు వేసాను కదండి, చింతపండు వేస్తున్నాను. 100 గ్రాములు చింతపండు అండి ఇది. అల్లండి, అల్లం వేస్తున్నానండి. ఈ రకంగా అల్లం పచ్చడి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మిక్సీ పెడతాను, ఇది నలిగాక బెల్లం వేస్తానండి. చూడండి, ఈ రకంగా తయారైంది కదండి మనకి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం ఇందులోని కదండి. బెల్లం వేసేసాను, ఇప్పుడు బెల్లం చూడండి, ఈ రకంగా అయిపోయింది కదండి. మనం బెల్లం వేసుకున్నాం, ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టు చూడండి, ఈ రకంగా మిక్సీ పెట్టేసామండి. చూసారు కదా, కొలతలన్నీ కరెక్ట్గా చెప్పాను. 1/4 కిలో పండుమిరపకాయలండి, 100 గ్రాములు అల్లం, 100 గ్రాములు చింతపండు, 1/4 కిలో బెల్లం అండి. మీ బెల్లం చెప్పలేదు కదండి నేను. ఎల్లుల్లిపాయలు వేసానండి, ఇంతేంటి. ఇప్పుడు ఇది ఎండకు పెడదామండి, ఒక దాంట్లో వేసి ఇందులో వేసుకున్నాను కదా నేను, ఇప్పుడు ఎండకు పెడదామండి. సరే కదండి, మనం పచ్చడి ఎలాగా పెట్టాం కదా ఎండలోని, వేళ ఒక్క రోజు ఉందండి, చల్లబడింది కదా, మళ్ళీ రేపు పెడదాం. ఎండాకాలం అయితే ఇట్టే ఎండిపోద్ది కానీ, ఇప్పుడు చలికాలం అలాంటి కొంచెం ఎండ తక్కువ ఉంటుంది కదా, అందుకు ఇలాగ ఉందండి. మళ్ళీ రేపు కూడా పెట్టుకుందామండి. ఈవేళ ఫస్ట్ రోజు అవుతుందండి, రేపు 2వ రోజు పెడతాను, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అల్లం పచ్చడి 4 రోజులు ఎండబెట్టాను నేను, పాకం వచ్చేసింది కదండి ఇలాగా. ఇదండి అల్లం పండుమిరపకాయ పచ్చడి అండి ఇది. బెల్లం వేసి పెట్టుకున్నాం కదా మనం, ఎండకి ఎండబెట్టాం కదా, 4 రోజులు పెట్టింది. ఇప్పుడు చలికాలం కదండి, అందుకు బాగా ఎండలు ఉంటే 2 రోజులు ఎండిపోద్ది. ఎక్కువ పచ్చడి అవుతాయండి, మనం 1 రోజులు అలాగే ఎండబెట్టుకోవాలి. ఎక్కువ మోతాదులో పెట్టుకుంటే మనం 1/4 కేజీ మిరపకాయలు, 100 గ్రాములు అల్లం కదండి ఇది పెట్టుకుంటా, 1/4 కేజీ బెల్లం. చూసారు కదా, మీరు ఇష్టం అయితే ఇలాగ వేసేసుకోవచ్చండి, లేదంటే కొంచెం పోపు చేసుకోవచ్చండి. మనం పచ్చళ్ళు పోపు చేసుకుంటాం కదా అలాగే. ఇది చూసారు కదా, పాకం వచ్చింది బాగానే. ఇడ్లీ పొయ్యి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీకి, దోశలకి, రైస్కి, దేనికైనా బాగుంటుంది. అయితే కనుక ఇడ్లీకి, దోశకి సూపర్ ఉంటుందండి. ఒకసారి తింటే కనుక వదిలిపెట్టరు మీరు. ఈ పచ్చడి మీకు కనుక నచ్చితే అండి ఇలాగేసి తినేస్తున్నారని మామూలు పోపు చేయకుండానే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఏమైనా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.